హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ శ్రీసత్య గారు ఉన్నారు. ఆవిడతో కాసేపు సరదాగా మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. టాప్ 5లో ఉంటారని అనుకున్నాం, బట్ వన్ మోర్ ఛాన్స్ తప్పదు. సో ఎలా అనిపిస్తుంది మీకు? బాధగా ఉంది. ఎండింగ్ వరకు ఉంటే ఆ ఫీలింగ్ వేరు ఉండేది, బట్ లాస్ట్ మినిట్లో బయటికి రావడం కొంచెం బాధ. మేబీ ఇది ఎండింగ్ అనుకోవచ్చు. యా, అంటే వన్ డే ముందు ఎలిమినేట్ అయ్యాను, ఒక 1-2 డేస్ ముందు, బట్ స్టిల్ లాస్ట్ డే వరకు ఉంటే బాగుండేది. అండ్ డే 1 స్టార్టింగ్ మీరు వెళ్ళేటప్పటికి 100 డేస్ తర్వాత బయటకు వచ్చినాయి, డిఫరెంట్ ఏమనిపించింది? చాలా మారాను. అంటే నా ఐడియాలజీ కానీ, వే ఆఫ్ థింకింగ్ కానీ, మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ చాలా చేంజ్ అయింది. ఇదివరకు నేను ఇంత ఓపెన్గా మాట్లాడేదాన్ని కాదు. సో సో స్టార్టింగ్ వచ్చాక చికెన్ తిన్నారా? ఇంకా వెయిటింగ్? అది హౌస్ నుంచి కాల్ బయట పెట్టగానే పాపం అయిపోయింది. సో ఇప్పటివరకు మీరు ఆడిన గేమ్స్లో చూసుకుని, టాస్క్లో, సో ఏ టాస్క్ అంటే మీకు బాగా ఇష్టం? అన్ని టాస్క్లు ఇష్టము. కొంచెం 14th వీక్లో జరిగిన చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి కదా, అవి నాకు నచ్చాయి బాగా. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీరు శ్రీహాన్ అండ్ రేవంత్ గుడ్ బాండింగ్ అండ్ మంచి ఫ్రెండ్షిప్ని చూపించారు. సో ఒకసారిగా మిస్ అయ్యి వచ్చేసారు, సో ఎలా అనిపించింది? సో బాధ ఫీల్ అయ్యాను, కానీ ఏముంది, 2 డేస్లో వాళ్ళు వచ్చేస్తారు కదా, 2 డేస్లో వాళ్ళు వచ్చేస్తారు. సో ఓకే, మీ మదర్ని మిస్ అవుతున్నాను అన్నారు. సో హౌస్లోకి ఆవిడ వచ్చాక సో మీకు ఎలా అనిపించింది? అండ్ మీరు చెప్పడం కూడా చెప్పారు, మా అమ్మని ఎవరు బాగా చూసుకోవడందేమో అని అన్నారు. సో ఇప్పుడు మీకు వచ్చాక చూసారు కదా, ఎలా ఉంది? నిజంగా మా అమ్మని నేను ఎట్లా చూసుకున్నానో అది అట్లానే చూసుకున్నారు నా ఫ్రెండ్స్ కానీ అంతా. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. కానీ ఒక భయం అయితే ఉంటుంది కదా కూతురికి, అంటే ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు చూసుకుంటారు లేదని ఒక చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే నాకు మొత్తం వాళ్ళే, వాళ్ళకి మొత్తం నేనే. సో ఇప్పుడు బిగ్ బాస్లకు మీరు వెళ్ళారు, సో బిగ్ బాస్ నుండి వచ్చాక ఏం నేర్చుకున్నారు అసలు? అదే పీపుల్తో ఇంట్రాక్షన్ కానీ, ఎలా ఉండాలి ఏంటి అంటే, ఇదివరకు మొత్తం కంప్లీట్ ఇంట్రోవర్ట్ ఉండేదాన్ని. ఎక్కువ జనాలతో ఇంట్రాక్షన్ అది చాలా తక్కువ ఉండేది. అలాగే చెప్పారు కూడా, చాలా తక్కువ ఉండేది, బట్ హౌస్ చేంజ్ చేసేసింది నన్ను. ఇంకా చేంజ్ అయిపోయినట్టేనా? సో ఆదిరెడ్డి గారిని చూసుకుంటే, సో మీరు ముగ్గురు డిఫరెంట్గా ఉండేవాళ్ళు. సో ఆదిరెడ్డి గారి గురించి చూసుకుంటే అంతా తెలిసినట్లు మాట్లాడేవాళ్ళు. ఆయన గురించి చెప్పండి ఫ్యూ వర్డ్స్. యాక్చువల్లీ ఆయనకు క్లియర్ థాట్, క్లియర్ మైండ్ ఉంటుంది. అంటే ఆయనకి హౌస్ ఏంటి, రూల్స్ ఏంటంటే, హీస్ అ రివ్యూయర్ కాబట్టి హీ నోస్. సో అతని మైండ్ సెట్ ప్రకారం ఆయనకు తెలిసినంత వరకు ఆయనకు తెలుసు అని చెప్పి చెప్పుకుంటారు. అండ్ రేవంత్ ఆట గురించి చూసుకుంటే కొంతమంది సో అందరినీ భయపెట్టితో ఆడుతున్నారు హౌస్లో అని టాక్ ఉండేది. యాజ్ ఏ ఫ్రెండ్గా మీరేం చెప్తారు? అంటే భయపెట్టి అని కాదు, కానీ బేసిక్లీ పక్కన వాళ్ళు భయపడేవాళ్ళు. తను అంటే తను గేమ్ ఆడుతున్నప్పుడు కసితో ఆడేస్తాడు, పక్కన ఎవరు ఉన్నారని చూడ్డు, తోసేస్తాడు అందరినీ. అంటే తనకి తెలియదు, ఇంటెన్షనల్గా కాదు, బట్ అన్ఇంటెన్షనల్గా నేను గెలవాలి అని ఒక కసితో అట్లా తీసుకోవడం జరిగినప్పుడు దెబ్బలు తగులుతాయి అందరికీ. సో అందరూ బేసిక్లీ మేము భయపడే వాళ్ళం, రేవంత్ అని. సో హౌస్లో ఆడేటప్పుడు కూడా భయపడుతూనే ఆడుతుండ్రు చాలామంది అన్నారు, ఎందుకంటే లేడీస్ చూసుకుంటే ఫిజికల్గా వీక్. సో అతనికి కొంచెం ఎక్కడైనా తగిలేస్తే ఏమో, మీరు కూడా ఒకసారి? నేను చాలా భయపడతానండి బాబు, ఎక్కడ దెబ్బలు తగిలితే. ఒకవేళ ఇప్పుడు తగిలిందంటే మళ్ళీ తర్వాత ఆడచ్చో ఆడలేనో నాకు తెలియదు. సో అంత జాగ్రత్తగా చూసుకునే ఆడేదాన్ని. బిగ్ బాస్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరు డ్రీమ్ ఉంటుంది, సో అలాంటి వారికి మీరు చెప్పే? వెళ్ళండి, వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో మళ్ళీ ఎప్పుడు చూడరు. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు లోపల నుండి వచ్చారు, బయట మీకంటూ చాలా ఫ్యాన్ పేజీలు, ఫ్యాన్స్ కూడా పెరిగారు. సో వాళ్ళ కోసం ఏమని చెప్తారు? సో టు ఆల్ మై ఫ్యాన్ పేజెస్ అండ్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ మీ, ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు 100 డేస్ మిమ్మల్ని చూశారు. సో ఇక్కడ నుండి మీరు ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలనుకుంటున్నారు ఆడియన్స్ని? ఏ ఎలా చూపుతారు అంటే, యాజ్ యూజువల్ నేను నా యాక్టింగ్ కెరియర్, అది కాక ఇంకా ఏ విధంగా అయినా నాకు ఏ విధంగా అవుతుంది అంటే ఆ విధంగా మోస్ట్ ఎంగేజింగ్గా ఐ బి. అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని ద్వారా మీరు జనాలకి? యా, యాక్చువల్లీ ప్లాన్ చేశాను. సో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అంటే ఇంకా మోర్ అంటే ఇంట్రాక్ట్ అవ్వచ్చు. అంటే నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి, ఫ్రమ్ ఫస్ట్ 2 ఇయర్స్ అట్లా అడుగుతున్నారు. బట్ చేద్దాంలే ఇంట్రాక్షన్, నాకేం అంటే మాట్లాడడం రాదు అన్న, బట్ బిగ్ బాస్ హౌస్ దయ వల్ల మాట్లాడడం వచ్చేసింది. సో స్టార్ట్ చేసి ఈరోజు ఒక్కరోజే నైట్ పడుకుంటూ మళ్ళీ మార్నింగ్ మీరు వెళ్ళాలి హౌస్లోకి, ఈ మాత్రం దానికి ఎందుకు పంపించాలని అడగలేదు బిగ్ బాస్ని? అంటే నిన్న కూడా ఆపేశారండి, ఇప్పుడు కూడా రాకపోతే నేను అయిపోతాను. సో ఫైనల్గా గీతు గారి గురించి, ఆవిడ ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆవిడ అన్నారు, సో ఆవిడ గురించి మీరు చెప్పాలి? ఎస్, షీఈస్ అ స్ట్రాంగ్ బ్రేవ్ కంటెస్టెంట్ అని నేను చెప్తాను. ఫిల్టర్ లేదు అమ్మాయికి, తనకి ఇక్కడ ఏమనిపిస్తుందో అదే బయటకు చెప్తుంది. అట్లా చాలా తక్కువ మంది జెన్యున్ పర్సన్స్ ఉంటారు, గీతు ఇస్ వెరీ జెన్యున్. సో అంటే గీతుతో వచ్చింది ఏంటంటే,
తను అర్థమైతే భయంకరంగా నచ్చుతుంది, అర్థం కాని వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది అంతే. బట్ షీఈస్ అ వెరీ స్వీట్ పర్సన్. ఈ సీజన్ చూసుకుంటే సో స్ట్రాంగ్గా ఆడుతున్న వాళ్ళు కొంత బయటకు వచ్చేస్తారని టాక్ అయితే వచ్చింది. సో దాని మీద అది ఏదన్నా ఓటింగ్ బేసిస్ మీద అవుతుందంటే ఓటింగ్ పోల్స్ మాకు తెలియదు. సో మాకు చెప్పడం ఓటింగ్ బేసిస్ మీద అవుతుంది. మరి వాళ్ళకి ఓట్స్ పడలేకపోవడమో లేదా వాళ్ళకన్నా వేరే వాళ్ళకి ఎక్కువ ఓట్స్ పడడం వల్ల బయటకు వచ్చడం జరిగింది. అండ్ గీతు గారు చేపల టాస్క్ వల్లే బయటకు వచ్చేసారు అనుకోవచ్చా? అలా ఏం లేదు. తను ఫస్ట్ నుంచి తనకు ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ గేమ్ ఉంటుంది. అంటే తనకంటూ సొంత స్ట్రాటజీస్, సొంత లూప్స్ అవన్నీ ఉంటాయి. సో ఆ గేమ్ కొంచెం ఫిజికల్గా ఆడట్లేదు అన్నారని కొంచెం తను ఏదో డిఫరెంట్గా చేద్దామని అనుకుంది. సో దానివల్ల బయటకు వచ్చిందా అంటే కాదు అని అనుకోవచ్చు. మరి జనాలకి నచ్చొచ్చు, అదే చెప్తున్నాను కదా గీతు చేసింది. హౌస్మేట్గా మీకు నచ్చింది ఆ రోజు? హౌస్మేట్గా నచ్చింది అంటే ఓన్ రూల్స్ పెట్టుకోవడం కొంచెం, అదే బయటకు కూడా నచ్చలేదు అనుకుంటా, ఓన్ రూల్స్ పెట్టుకోవడం కొంచెం. కానీ ఫస్ట్ నుంచి తన ఓన్ రూల్స్ తనకుండేవి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.